పశ్చిమ గోదావరి జిల్లా కొమరేపల్లిలో తీసుకున్న చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ ఆదిత్యనాథ్ చెప్పారు. మొత్తం 22 కేసులు వచ్చాయని, పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. వ్యాధి ఎందుకొస్తుందో కారణాలను అన్వేషిస్తున్నట్టు చెప్పారు. ఈ మొత్తం పరిణామాలపై జగన్ కు నివేదిక ఇస్తామని చెప్పారు. మరోవైపు పరిస్థితి అదుపులోనే ఉందని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్ చెప్పారు. పూళ్ళ కొమరేపల్లిలో కేసులు వచ్చాయని, వ్యాధికి కారణాలను పరిశీలించాల్సి ఉందని వివరించారు. చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికీ వచ్చే నీటి వనరుల టెస్టులు చేయాలన్నారు. అవసరమైతే కేంద్ర సంస్థల సహకారం తీసుకుంటామని కూడా చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జనసేన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లాను వణికిస్తున్న వింత వ్యాధి దెందులూరు మండలం కొమరేపల్లికి పాకింది. 13 మందికి అస్వస్థత గురవగా ఏలూరు ఆసుపత్రికి వారందరినీ తరలించారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జనసేన కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాడు చోటు చేసుకుంది. జనసేన కార్యకర్తలపై పోలీసులు చేయి చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏపీలో ప్రబలుతున్న వింత వ్యాధులపై మంత్రి ఆళ్ల నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రోగాల వెనుక కూడా కుట్ర ఉందేమోనన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని ఆయన చెప్పారు. బాధిత రోగులను ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో జనసేన కార్యకర్తలు అడ్డుకోవడం దారుణమన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇన్నో జరుగుతూ ఉంది. అక్కడ పేషెంట్లు మీ కళ్ళ ముందే పిట్టలు రాలినట్టు రాలిపోతా ఉన్నారు. వాళ్ళందరినీ అంబులెన్స్లో ఎక్కించే ప్రయత్నం చేస్తున్న కుటుంబ సభ్యులందరూ కూడా వారిలో తీవ్రత ఎంత ఉందో, వ్యాధి తీవ్రత వారికి తెలియదు కదా. వారందరూ కూడా పాపం చాలా శోక సముద్రంలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు అడ్డుపడిపోయి, వ్యాన్లకు అడ్డుపడిపోయి, ట్రీట్మెంట్కి అడ్డుపడిపోయి, వాళ్ళని ఏలూరు తరించాలని పరిస్థితుల్లో 108 వాహనాలు కూడా అడ్డుపడి, ఇది నిజంగా దారుణమైనటువంటి విషయం. ఇటువంటి అనుమానాలు ప్రజల్లో, కుట్రలు కూడా దాగి ఉన్నాయా, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైనా కుట్ర జరుగుతా ఉందా అన్న విషయంలో కూడా నిజంగా ఇటువంటి అనుమానాలకు మీరే తావిస్తూ ఉన్నారు. దయచేసి అటువంటి అనుమానాలకు తావివ్వకండి. ప్రజలకు సంబంధించి ప్రాణాలతో చెలగాట మారకండి. ప్రజల ప్రాణాలు సైతం మీరు రాజకీయ లబ్ధికి వాడుకోవద్దు. మీరు దయచేసి, ఎందుకంటే మేము ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా చూసాం. మేము రాజకీయ స్వార్థం గురించి ఆయన ఎటువంటి కార్యక్రమాలకైనా దిగజారుతారు అన్నది దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇటువంటి కార్యక్రమాలు వేరే వేరే కార్యక్రమాల్లో ఉన్నా మాకేం అభ్యంతరం లేదు, కానీ ఇటువంటి పరిస్థితుల్లో మాత్రం మీరు ఈ దయచేసి ప్రజల ప్రాణాలతో చెలగాట మారు విజ్ఞప్తి చేస్తున్నాం. రోజురోజుకి ఏపీలో, పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి ప్రబలుతోంది. కేసెస్ కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే 22 కేసులు వచ్చాయి. పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పి సీఎస్ కూడా చెప్తున్నారు. తాజా సమాచారాన్ని, మరిన్ని వివరాలు ఏలూరు ప్రతినిధి రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, పశ్చిమ గోదావరి జిల్లా దందులూరు మండలం కొమరేపల్లి గ్రామంలో వింత వ్యాధి అయితే ఇంకా తీవ్రంగానే ఉంది. ఇప్పటి వరకు అయితే 23 కేసులు రిపోర్ట్ అయ్యాయి. నిన్న అర్ధరాత్రి గ్రామంలో సర్కస్ ఏర్పాటు చేశారు. ఈ సర్కస్ చూడడానికి వచ్చిన ఒక బాలుడు, 13 ఏళ్ల బాలుడు అరుణ్ కుమార్, అతను ఫస్ట్ పడిపోయాడు. అక్కడి నుంచి గ్రామంలో వరుసగా కేసులు రావడం మొదలయ్యాయి. ఇప్పటి వరకు అయితే 23 కేసులు రిపోర్ట్ అయినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే పరిస్థితి ఇక్కడ బాగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు పరిస్థితి ఏ విధంగా ఉంది. గ్రామం కోడల్లోనే ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే మెడికల్కి సంబంధించిన సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని మనం భావించాల్సి ఉంటుంది. బాధితులకు సంబంధించిన మంచాలు గ్రామంలో ఎవరో కొంతమంది మంచాలు ఇచ్చారు, ఆ మంచాల మీద ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అదేవిధంగా కనీసం సెలైన్ స్టాండ్స్ కూడా ఇక్కడ తీసుకురాలేదు. సెలైన్ స్టాండ్స్ బదులు ఇక్కడ టెంట్ పోల్కి సెలైన్ బాటిల్స్ పెట్టారు. మొత్తం మీద ఈ గ్రామంలోనే అయితే పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ ఇక్కడ వైద్య సదుపాయాలు అందించడంలో పరిస్థితి అయితే కాస్త ఆందోళనకరంగానే ఉందని మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా అధికారులు అయితే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ సౌకర్యాలు కల్పించడానికి మాత్రం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని మనం భావించవచ్చు. ఇక్కడ నిన్న
ఈ రోజు ఉదయం ఒక బాలుడు పడిపోయాడు. ఆ బాలుడు తల్లి ఇక్కడ ఉన్నారు. అమ్మ ఇప్పుడు చెప్పు, అసలు మీకు ఎలా ఉందమ్మ గ్రామంలో? గ్రామంలో భయంగానే ఉందండి. అందరిని హాస్పిటల్ తీసుకెళ్లారు. పొద్దు నుంచి కూడా అంబులెన్స్లు, ఎమ్మెల్యే గారు, అందరూ పోలీసు సిబ్బంది అంతా మాతోనే ఉన్నారండి. డాక్టర్లు అందరూ ఉన్నారు. మా బాబుకి బాగానే ఉందండి. పొద్దున అనుకోకుండా కూర్చున్నట్టు కూర్చుని మంచం మీద పడిపోయి కొట్టుకుంటున్నాడు. అందరూ వచ్చి తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రియలైజ్ చేశారండి. బాగానే ఉంది. వచ్చి వచ్చేసాడండి. ఇక్కడ లేడండి. రాత్రి నుంచి పడిపోతున్నారండి. పడిపోతున్నారు, హాస్పిటల్కి వెళ్తున్నారు, తీసుకొస్తున్నారు. పొద్దుటే బాగా ఎక్కువైపోయిందండి. పొద్దుటే బాగా ఎక్కువైపోయింది సార్. ఇప్పుడు బాధితులైన బాలుడు కూడా అడిగి తెలుసుకుందాము. అసలు ఎలా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎలా ఉందమ్మ నీకు చెప్పమ్మా? బాగానే ఉందండి. పడిపోయినప్పుడు మీకు ఎలా అనిపించింది? అప్పుడే అని తెలియలేదండి. ఇప్పుడు ఈ బాలుడు చెప్తున్నాడు ఏ విధంగా పడిపోయాడు తెలియదని చెప్పి బాలుడు చెప్తున్నాడు. ప్రస్తుతానికైతే బాగా ఉందని చెప్తున్నాడు. మొత్తం చూస్తే మొత్తం గ్రామంలోనైతే బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉందని మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే అర్ధరాత్రి నుంచి 23 కేసులు రిపోర్ట్ అయ్యాయి. వీరిలో చాలా మందిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ఇక్కడ మొత్తం ప్రస్తుతానికైతే ఒక బాలుడు మాత్రం ఈ గ్రామాల నుంచి చికిత్స చేస్తున్నారు. మిగతా వారందరూ మాత్రం ఏలూరులోనే ఉన్నారు. కొంతమంది ఆరుగురిని అయితే ఇప్పటి వరకు డిశ్చార్జ్ చేసినట్లుగా వైద్యులు చెప్తున్నారు. మొత్తం చూస్తే గ్రామంలోనైతే కాస్తంత భయంకరమైన వాతావరణం ఉందని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు పోతుందో తెలియదు అని చెప్తున్నారు. మరో పక్క చూస్తే ఇక్కడ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. అసలు ఈ బాధితులు రాత్రి ఎటువంటి ఆహారం తీసుకున్నారు, ఎటువంటి మంచినీరు తాగారు, దానికి సంబంధించి శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తారు. దాని టెస్ట్ నిమిత్తం ఏలూరు పంపనన్నారు. ఆ టెస్ట్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఈ వింత వ్యాధి ఎందుకు వ్యాపిస్తున్నదండి అనే దానికి సంబంధించి ఒక కారణం తెలిసే అవకాశం ఉందని చెప్పేసి వైద్యులు అదేవిధంగా అధికారులు చెప్తున్నారు. వీడియో జల్స్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కుమరేపల్లి గ్రామం నుంచి.